Hey, hi. అది యాక్చువల్లీ హే నేను వా చూడు, ఎంత క్యూట్ ఉన్నాడో. క్లీన్ షేవ్ తో చాలా క్యూట్ గా కనిపిస్తున్నాడు. నాకు అలా ఉంటే చాలా ఇష్టం. క్యూట్ క్యూట్ గా. ఏమైంది, వాడిని పొగడగానే ఫేస్ అలా పెట్టావు? అయినా నువ్వు కూడా ఆ గెద్దెం తీసేయచ్చు కదా. ఎప్పుడూ ఆ మాసిపోయిన గెద్దెం వేసుకుని ఉంటావు, ఏదో లవ్ ఫెయిలియర్ లాగా, ఏదో కేవ్ మ్యాన్ లాగా. ఎంత అగ్లీ ఉంటది. ఇరిటేషన్ రాదా చూసేదాన్ని? నాకేంటి ఇరిటేషన్ వస్తుంది? ఛీ, నాకు అస్సలు నచ్చరు. క్లీన్ షేవ్ తో నీట్ గా క్యూట్ గా ఉండాలి అంతేకాని. హే, ఏమైంది? ఏమైందా? అరే, అందరికి నా గడ్డమే అడ్డం అయిపోతుంది. అందరికి నా గడ్డంతోనే ప్రాబ్లం. చూడు, నాకు బియర్డ్ అంటే ప్రాణం. నన్నేమన్నాను కన్నా బియర్డ్ జోలికి రాకు. అసలు నీకేం తెలుసు దీని విలువ? ఎప్పుడైనా బియర్డ్ వేయించిన ఫేస్ అయితే తెలుస్తుండే. నేను ఆడపిల్లని, నాకు బియర్డ్ రాదు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే అంటున్నా. యు నో వాట్, మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్కి ఒక పర్పస్ ఉంటుంది. సోచాయించనికే దిమాగ్ చూడనికే, కళ్ళు పీల్వనికే, ముక్కు నమ్మలనికే, నోరు మింగనికే, గొంతు నడవనికే, కాళ్ళు ముట్టుకోనికే, చేతులు కొట్టుకోనికే, గుండె ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అట్లనే మన బియర్డ్ కి కూడా ఒక పర్పస్ ఉంటుంది. డెడ్ సెల్స్ తో వచ్చే బియర్డ్ కి ఒక పర్పసా? అసలు దాని వల్ల ఏమైనా యూజ్ ఉందా? చిన్నప్పటి నుంచి నన్ను అందరూ యావరేజ్ ఫేస్ యావరేజ్ ఫేస్ అంటుండే. కానీ ఎప్పుడైతే ఈ గడ్డం వచ్చి యావరేజ్ ఫేస్ ని సగం కవర్ చేసి అదేదో పైక్ ని మోడిఫై చేసినట్టు నా ఫేస్ ని మోడిఫై చేసిందో, నా లోపల ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. సో బియర్డ్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్. గడ్డం లేనప్పుడు ఏ చిన్న అని పిలిచేటోళ్ళు గడ్డం పెంచిన తర్వాత నమస్తన్నా అంటారు. గడ్డం లేనప్పుడు అరైతురే కొట్టేటోళ్ళు గడ్డం పెంచిన తర్వాత సలాం కొడుతారు. అద్ది గడ్డంకున్న గొప్పతనం. గడ్డం మన గౌరవాన్ని తీసుకొస్తుంది. బియర్డ్ టర్న్స్ అ బాయ్ టు అ మ్యాన్. ఇమాజిన్ ఒక బస్ స్టాప్ లో ఒక నాన్ బియర్డ్ నిల్చుండు అనుకో, ఎట్లా నిలుస్తుంటాడు? ఇట్లా ఎలింగ్లింగ్ అనుకుంటూ నిలుస్తుంటాడు. అదే ఒక బియర్డ్ నిల్చుండు అనుకో, స్టైలిష్ గా, క్రేజ్ఫుల్ గా, ఒక ఫీల్తో నిల్చుంటాడు. గడ్డం లేనోడు టైం పాస్ కాక ఏం చేయాలో తెలియక పక్కన ఉన్న అమ్మాయిని గొక్కుతాడు. కానీ గడ్డం ఉన్నాడు ఆడు గడ్డాన్ని అడుగు గొక్కుంటాడు. అమ్మాయి జోలికే ఓడు. సో గడ్డాలు ఉన్న వాళ్ళు స్త్రీలను గౌరవిస్తారు. బియర్డ్ టర్న్స్ అ మ్యాన్ టు అ జెంటిల్మ్యాన్. గొప్ప గొప్ప సైంటిస్ట్లలో, మేధావులలో, ఫిలాసఫర్స్లో, ఇంటెలిజెన్స్లో చాలా మంది గడ్డాలు ఉంటుండే. ఎందుకు తెలుసా? వాళ్ళు గడ్డం పట్టుకొని ఇట్లా ఇట్లా అనుకుంటూ ఆలోచిస్తే మస్త్ ఐడియాలు వస్తుండే. గడ్డం మన జ్ఞానాన్ని పెంచుతుంది. బియర్డ్ మేక్స్ యూ అన్ ఇంటెలిజెంట్. నువ్వు గమనించినో లేదో, పీస్ఫుల్ రిలీజియస్ పీపుల్లో చాలా మంది గడ్డాలు ఉంటుండే. జీసస్, గురునానక్, సాధువులు, బాబాలు, మౌలానాలు, ఇట్లా పీస్ఫుల్ పీపుల్ అందరికీ గడ్డాలు ఉంటుండే. గడ్డం వల్లనే వాళ్ళు పీస్ఫుల్గా ఉంటారు. సో బియర్డోస్ ఆర్ పీస్ఫుల్ పీపుల్. బియర్డ్ బ్రింగ్స్ పీస్. బియర్డ్ స్టాప్స్ వార్స్. ఒసామా బిన్ లాడెన్ కూడా బియర్డ్ ఉంటుంది. వానికి టైం లేక షేవ్ చేయలే, అంతేగాని వాడేం బియర్డ్ లవర్ కాదు. చూడు, మొత్తం కింద చల్లుకుంటేనే తింటున్నావు. అదే నీకు బియర్డ్ ఉండుంటే ఆ కింద పడేది నీ బియర్డ్లు ఇరుక్కుంటుండే, అది నువ్వు మళ్ళీ తీసుకొని తినగలుగుతుండే. సో బియర్డ్ ఉంటే మనం ఫుడ్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. బియర్డోస్ ఆర్ ఫుడ్ సేవర్స్. బియర్డోస్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ. వీ కెన్ ఆల్సో స్టోర్ సమ్ వాటర్ ఇన్ అవర్ బియర్డ్ లైక్ ఎ క్యామెల్. ఎండాకాలంలో మస్తు చల్లగా ఉంటుంది తెలుసా? అసలు షేవ్ చేసుకునే ఓపిక లేని సోమడిపోట్లే ఇలా పెంచుకుంటాడు. అంతేగాని నువ్వేమో గడ్డం పెంచడం పెద్ద ఘనకార్యం అన్నట్టు మాట్లాడుతున్నావు. అవును, మళ్ళీ ఘనకార్యమే. లేజీ ఫెలోస్ గడ్డం పెంచుతారంట. గడ్డం పెంచడం ఎంత కష్టం తెలుసా? గడ్డం కోసం ఎన్ని భరిస్తాం తెలుసా? అమ్మ ఏజ్ ఎక్కున్నాను లెక్కున్నావు అంటది, బాబు బిచ్చగాని లెక్కున్నావు అంటాడు, రిలేటివ్స్ రౌడీలు అనుకుంటారు, లెక్చరర్లు డ్రగ్ అడిక్ట్ అనుకుంటారు, పోలీసు వాళ్ళు టెర్రరిస్టులు అనుకుంటారు. ఇక పక్కింటి ఆంటీలు అయితే హెచ్ఐవి పాజిటివ్ అని ఊరంతా ప్రచారం చేసి కూర్చుంటారు. ఇంకా మా దోస్తులు, అరే ఈ చిల్లర్ సాలెగాళ్ళు ఆర్కిటెక్చర్లు ఇంజనీరింగ్లు చేసి డిజైన్లు ఇచ్చి బిల్డింగ్లు కట్టింది లేదు, పీక్ పీక్ కట్టలు కట్టింది లేదు, కానీ నా గడ్డం ఇంత కట్ చేయాలి అంత కట్ చేయాలని ఓ డిజైన్లు అయితే ఇస్తారు. ఇక గ్యాంగ్ గ్యాంగ్ కూర్చున్నారంటే ఇక డిబేట్లే షురూ చేస్తారు. అరే ఇడ షేవ్ చేయరా, ఇడ ట్రిమ్ చేయరా, కింద గొరిగేయరా, మీద వెంచేయరా, నీ అమ్మ నాది గడ్డం అనుకుంటురా, గచ్చిబౌలి స్టేడియంలో గడ్డ అనుకుంటురా, ఇడ గొరిగే, ఇడ వెంచేయనని. ఇంకే ఇంకొంతమంది జనరల్ ఆడియన్స్ అయితే ఇష్టం వచ్చిన నామకరణాలు చేస్తారు. ఇది ఫ్రెంచ్ స్టైల్, ఇది జర్మన్ స్టైల్, ఇది శ్రీలంక స్టైల్, ఇది వకాండా స్టైల్ అని. ఇంకొంతమంది అయితే అరే ఇట్లెందుకు పెట్టినవరా, ఇట్లా క్రిస్టియన్స్ పెడతారా, ఇట్లెందుకు పెట్టినవరా, ఇది హిందూ స్టైల్ రా, మీసం ఎందుకు కొరిగినవరా, ఇట్లా ముస్లిమ్స్ పెడతారా, నీ అమ్మ గడ్డాలని కూడా వదిలారా. లెట్ మీ క్లియర్ యూ వన్ థింగ్, బియర్డ్ హ్యాస్ నో రిలీజియన్, ఓకే? ఇంకొంతమంది అమ్మాయిలు అయితే స్టీరియో టైపిక్ గా లవ్ ఫెయిల్యూర్ అని ఒక ముద్ర వేసేస్తారు. దేవుడు దయవల్ల ఈ మధ్య కొన్ని సినిమాలల్లో హీరోలు గడ్డాలు పెంచడం వల్ల అమ్మాయిలు కొంచెం మారి బియర్డోస్ ఇష్టపడుతున్నారు.
కానీ నీలాంటి సుస్థుముఖాలే ఇంకా మారలే. అరే ఎప్పుడు లేనిది, సూపర్ స్టార్ మహేష్ బాబే నెక్స్ట్ మూవీలో గడ్డంతో వస్తున్నాడు, కనీసం అద్దె జూషైనా మారాలే. లేదు, ఫెయిల్యూర్స్ లవ్ ఫెయిల్యూర్స్ గడ్డాలు పెంచుతారంట. అవును, మరి లవ్ ఫెయిల్యూర్స్ అంటే గడ్డాలు పెంచరా? అవును, పెంచుతారు. ఎందుకంటే కొంతమంది అమ్మాయిల మీద ప్రేమ పెంచుకోవడం కంటే గడ్డాలు పెంచుకోవడం బెటర్ అని. అసలు ఓన్గా బియర్డ్ స్టైలింగ్ చేసుకుంటానులే, ఎంత కిక్ ఉంటుందో తెలుసా? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇన్ని భరిస్తూ కూడా ఎంతో ఓపిక్గా గడ్డాన్ని ప్రేమించగలిగేవాడు అంతే ఓపిక్గా గర్ల్ ఫ్రెండ్ని కూడా ప్రేమించగలుగుతాడు. బియర్డ్ లవర్ ఈజ్ డెఫినెట్లీ అ బెస్ట్ లవర్. నేనైతే గడ్డం పెంచిన వాడినే ప్రేమిస్తా. నీ కంట్ల కారం గొట్ట, ఇన్ని రోజుల నుంచి ఎంతో ప్రేమ పెంచుకున్నా, ఈరోజు చెప్దామనుకున్నా, కానీ ఇప్పుడు మొత్తం ఫసక్. ఏంటి, బియర్డ్ ఇష్టం లేదన్నందుకు ఇన్ని రోజుల్లో క్రష్ పోయిందా? అవును పోయింది. ఏదో ఒక రోజు నాతో పాటు నా బియర్డ్ని కూడా ఇష్టపడే పిల్ల దొరుకుతుంది. అప్పటి వరకు నా బియర్డే నా లవర్ అండ్ ఐఎమ్ ద బియర్డ్ లవర్. నువ్వు నీకు కావాల్సినట్టే గడ్డం మీసం లేకుండా బల్లిలాగా ఉండేటో నీ చూసుకో. ఇందాక అన్నావు కదా, ఇంత క్యూట్ ఉన్నాడు, ఇంత క్యూట్ ఉన్నాడని. చూడు పాప, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, క్యూట్గా కుక్కలు కూడా ఉంటాయి కానీ గడ్డాలు సింహాలకే ఉంటాయి. హే బ్రో, కిరాక్ బియర్డ్ బ్రో, మస్తు పెంచినావు. నేను ఇలాగా ఫుల్ బియర్డ్ పెంచుదామంటే అస్సలు రావట్లే. ఏం పెడితే పెరుగుతుంది బ్రో? ఎంతైనా ఇలాంటి బియర్డ్ రావాలంటే పెట్టి బుట్టాలి. ఓకే బ్రో, నైస్ మీటింగ్ యూ. నాన్నకు నచ్చలేదని, అమ్మకి ఇష్టం లేదని, కాలేజీలో కడిగేస్తారని, బాస్లు బాధేస్తారని, ఇష్టమైన గడ్డాన్ని కష్టంగా కట్ చేసి ఫ్యామిలీ కోసమో, ప్రొఫెషన్ కోసమో, సొసైటీ కోసమో షేవ్ చేసి సాక్రిఫైస్ చేసిన బియర్డ్ లవర్స్ అందరికీ ఈ వీడియో అంకితం. ఇంకా బియర్డ్ రానోళ్ళు ఏం బాధపడకండి, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒకరోజు తప్పకుండా వస్తుంది. ఒక్కసారి వచ్చిందంటే సచ్చేదాకా మనతోనే ఉంటుంది. అప్పటి వరకు బియర్డ్ కోసం వెయిట్ చేయడంలో ఉండే ఆనందాన్ని అనుభవించండి. ఇట్లు మీ బియర్డ్ లవర్ శ్రవణ్ కొత్తా.